విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎక్కువ సమయం కేటాయిస్తే సృజనాత్మకత తగ్గుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హెచ్చరించారు. విద్యార్థులంతా సొంత తెలివితేటలు ఉపయోగించాలని సూచించారు. గచ్చిబౌలి స్టేడియంలో రెసోనెన్స్ ఫెస్ట్ 2023 పేరిట ఏర్పాటు చేసిన రెసోనెన్స్ కాలేజ్ ఫెస్టివల్ కు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా మాతృభాషను, జన్మభూమిని మర్చిపోకూడదన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని సూచించారు. రెసోనెన్స్ ఫెస్ట్ కు వివిధ క్యాంపసుల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పోటీ పరీక్షల్లో రెసోనెన్స్ కాలేజీ విద్యార్థులు అద్భుతమైన విజయాన్ని సాధించారని కాలేజీ వ్యవస్థాపకులు పూర్ణ చంద్రరావు నర్రా తెలిపారు. అప్లికేషన్తో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కూడా ఉండాలి అని చెప్పేది మా ఫండమెంటల్ ఫిలాసఫీ. క్వాలిటీ స్టూడెంట్ లైఫ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అని మేము నమ్ముతాం. దానిలో భాగంగా ఒక 3 ఇయర్స్ నుంచి కూడా రెజో ఫెస్ట్ అని చెప్పి యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మా అన్ని బ్రాంచ్ల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా బ్రాంచ్ లెవెల్లో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అన్నిటిని గచ్చిబౌలి స్టేడియం లాంటి లార్జర్ ప్లాట్ఫామ్లో వాళ్ళకి అవకాశం ఇచ్చి దాంతోపాటు లైఫ్లో చాలా అచీవ్ చేసినటువంటి వివిధ రంగాల్లోని ప్రముఖులను తీసుకొచ్చి మా విద్యార్థులతో ఇంట్రాక్ట్ చేయించడం, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా, వాళ్ళకు ఒక రోల్ మోడల్గా వాళ్ళు ఉండేలాగా మనం అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రెజో ఫెస్ట్ స్టార్ట్ చేయడం.